జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాల పంపిణీ చేయనున్నారు. 21,000 మందికి తొలి దశలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పట్టాలు మంజూరు కాని వారికి కూడా త్వరలోనే పట్టాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎర్రచర్ల దగ్గర 25,000 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ భూముల్లో ఐరన్ ఓర్ ఉందంటూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. దీంతో పట్టాల పంపిణీని ఛాలెంజ్ గా తీసుకున్న ఎమ్మెల్యే బాలినే సీఎంని పట్టుబట్టి మరి 500 ఎకరాలను కొనుగోలు చేసేందుకు 230 కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి ఇవాళ సీఎం సేతుల మీదుగా 21,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. అయితే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. యామిని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలని అమలు చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 90% పైగా కూడా నవరత్న పథకాలు కూడా అమలు చేశామంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 31 లక్షల మందికి మహిళలకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దాదాపు 20,840 మంది మహిళలకు సంబంధించి అంటే 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అందించే ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒంగోలు కూడా బయలుదేరి వెళ్లారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తిగా ఇచ్చిన హామీలను అమలుపరిచే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇళ్ల పట్టాలు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇవ్వడంతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 160,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా, అలాగే డోక్రా గ్రూప్ సంబంధించి పావలా వడ్డీకి 35,000 రుణం ఇచ్చే విధంగా ఉచితంగా ఇస్తా, అలాగే సిమెంట్ కూడా తక్కువ ధరలకు ఇచ్చే విధంగా కూడా సొంత ఇంటి కలగ నిజం చేసే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా 15,004 గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కొద్దిసేపు క్రితం ఒంగోలు వెళ్ళారు. ఎందుకంటే ప్రధానంగా బాలిని శ్రీనివాస్కు సంబంధించి కూడా గత కొంతకాలంగా అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను, ఇచ్చిన హామీని అమలు పరిచిన తర్వాతే నేను మళ్ళీ పోటీ చేస్తానంటూ కూడా గతంలోనే 3 సార్లు సీఎం కలిసి ఈ విషయం మీద చర్చించారు. దీన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగానే ఓపెన్ చేపిస్తానంటూ కూడా అటు బాలిన శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తిగా ఇచ్చిన హామీని అమలు పరిచే విధంగా కూడా మళ్ళీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరిచాము, మాకు లబ్ధి జరిగితేనే ఓటు వేయండి అంటూ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా బాలిన శ్రీనివాస రెడ్డికి ఇచ్చిన హామీ ప్రకారం అలాగే సొంత నుంచి కలను నిజం చేసే విధంగా 20,000 మందికి దాదాపుగా కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ అనేది ఇవాళ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు బయలుదేరారు. అక్కడ అగ్రహారం చేరుకొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన తర్వాత కూడా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పూర్తిగా కూడా బహిరంగ సభ అనంతరం కూడా జిల్లాకు సంబంధించిన నాయకులను కూడా ఇప్పటికే అటు ఒంగోలు సంబంధించి కూడా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా శివరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా నియమించిన పూర్తిగా రాజకీయ నాయకులతో కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు అలాగే పర్యటనకు సంబంధించి మొత్తం మళ్ళీ ఈసారి వైనాట్ 75 అనేది కూడా వైసీపీ నినాదంగా పెట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ వచ్చే అధికారం వచ్చే విధంగా కూడా నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. యామిని రైట్, థ్యాంక్ యూ.